మీకు ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి క్యాంపెయినింగ్ ఏమన్నా అప్పచెప్పారా పాల్ గారు? పాల్ గారు ముందు వచ్చి అన్ని విలేజ్ తిరిగారు, చాలా విలేజ్ తిరిగారు, క్యాంపెయిన్ చేశారు. ప్రాబ్లం అడిగా, ఏం ప్రాబ్లం? వాటర్ లేదు, ఇది లేదు, హాస్పిటల్ లేదు, ఏమీ లేదు, ఇక్కడ ఏమి అభివృద్ధి లేదు. మళ్ళీ సార్ పాల్ గారికి చెప్పాయి, ఈ ప్రాబ్లం ఇలా ప్రాబ్లం ఉంది. మళ్ళీ మేనిఫెస్టోలో అన్ని రాశా, రాసిన తర్వాత ఇక్కడ వచ్చా. ఇప్పుడు మునిగోడు ప్రజలకి ఒకే ఒకే మాట, అన్ని యూత్ ప్లీజ్ రింగ్ ఓట్కి ఇచ్చింది పోల్ గారుకు విన్ చేయండి అంతే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో ఏం అంటే డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, పెద్ద ఎత్తున పంచుతారు. మరి మీరు కూడా మీ పార్టీ సింబల్ ఏమన్నా పంచే అవకాశం ఉందా? ఇక్కడ డబ్బు వద్దు, అన్ని యూత్కి ఏం కావాలి ఇస్తా. చదువు కావాలి, హాస్పిటల్ కావాలి, అభివృద్ధి కావాలి. డబ్బు ఎవరు ఈరోజు ఇస్తారు, మళ్ళీ ముఖం కూడా చూడలేదు. నాకు తెలుగు కొంచెం ఇబ్బంది అయింది, నాకు కొంచెం క్షమాపణ వినండి. కొంచెం 15 రోజులకు సంబంధించి 15 డేస్ క్యాంపెయినింగ్ ఉంది ఇంకా ఇక్కడ. ఈ 15 డేస్ క్యాంపెయినింగ్ ఉంటుందా మీది? హా ఉంది ఉంది, డే అండ్ నైట్ డే అండ్ నైట్ పని చేస్తా. 15 డేస్ క్యాంపెయినింగ్ ఉంది కదా, ఈ 15 డేస్ ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉండే 15 డేస్ విన్నింగ్ అన్న తర్వాత కూడా ఇక్కడ ఉంటా. అది అంటే మీరు మొత్తం ఇక్కడ చూడండి సార్, అమెరికా అభివృద్ధి కోసం ఒకసారి పోతే ఇక్కడ ఉంటా. 7 ఇయర్ లో సార్ ఇక్కడ లేదు, మేము ఇక్కడే ఉంటా సంగారెడ్డిలో, ఇక్కడే ఉండి అన్ని పని మేనే చూసేస్తా, దగ్గర ఉండి. చూడండి మనకు కావాల్సింది ఏంటంటే నీతిగా మాట్లాడుకుందాం. తిండి లేక కోట్ల మంది చనిపోతున్నారు, 5 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు. ఆ మోదీ గారు పాపం దేశాన్ని అమ్మేశారు, 80 లక్షల కోట్లు అప్పు చేశాడు ఆ మహానుభావుడు. నేను నమ్మాను, ఓట్లు వేయించాను. నరేంద్ర మోదీ నా శిష్యుడే, కేసీఆర్ నా శిష్యుడే, చంద్రబాబు నా శిష్యుడు. కోపం లేదు వాళ్ళ పట్ల, అభివృద్ధి జరగలేదని ఆవేదన తప్ప. నేనేమంటున్నాను, ఇప్పుడైనా ఇప్పుడైనా నరేంద్ర మోదీ గారి క్యాండిడేటు రాజగోపాల్ రెడ్డితో నిన్న మాట్లాడా, 3 రోజుల క్రిందట 14 శ్రవంత్ రెడ్డి వెనకాతలు నిలబెడితే ముందుకు పంపి. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడలే, అవకాశం ఉంటే మాట్లాడతా. ఏంటంటే నాకు ఒక్క అవకాశం 6 నెలల్లో అభివృద్ధికి ఇవ్వండి, ఆ తరువాత మీరే డిసైడ్ చేయండి అని. అంటే ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవాలి. ఇప్పుడు ఆ పొజిషన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్కూటనీ అయిపోయింది, విత్డ్రా అయిపోయింది. ఇప్పుడు క్యాంపెయినింగే చేస్తున్నారు ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు ఇంకా విత్డ్రా కావడం లేదు, లేకపోతే ఇంకా ఏం అవకాశం లేదు. ఒక్క మాట, బీఎస్పీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూస్తుండగా టీఆర్ఎస్ వెహికల్ వెళ్ళింది. లీడర్స్ వాళ్ళు ముందేమన్నారు, టీఆర్ఎస్ అన్నారు, తర్వాత ఎవరికి అవకాశం ఇస్తున్నారు మీరు చూస్తుండగే అన్నా, మీకే మా ఓటు ఎందుకన్నారు మీ ముందే. అంటే వాళ్ళకి అభివృద్ధి కావాలండి, ఎవడో ఎక్కడో ఉన్నోళ్ళు వాళ్ళకెందుకు? నేను 5 లక్షల కోట్లు తెచ్చి అభివృద్ధి ఇచ్చానని కేసీఆర్ గారు అన్నమాట. డాక్టర్ కేఏ పాల్ కేసీఆర్ అని యూట్యూబ్లో చూడండి. మోదీ గారు అయితే ఇంకా నన్ను ప్రశ్న, ఈరోజు కూడా నేను గెలవాలనే బీజేపీ కోరుకుంటుంది. ఎందుకు? వారు గెలవరని వాళ్ళకి తెలిసి, రాజగోపాల్ రెడ్డి గారు ఉంటుండగానే 100 మంది నాయకులు వచ్చి ఆయన ముందే జెండాలు పక్కన పెట్టి జై కేఏ పాల్ అని ఎందుకన్నారు? అది నేనన్నది ఏంటంటే మనకి అభివృద్ధి కావాలి, నీతి కావాలి, నిజాయితీ. వాళ్ళు వద్దా, ఒకవేళ వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేయకపోతే నీతి నిజాయితీ లేకుండా అభివృద్ధి కొరకు వచ్చాను, అప్పులు తీర్చడానికి వచ్చాను. ఒక మాట చేయండి మీరు, ఆ 3 క్యాండిడేట్లకి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్కి నాకు ఒక్క డిబేట్ పెట్టండి. 3 రౌండుల్లో ఎవాండ్రో హోలీఫీల్డ్ హెవీ వెయిట్ బాక్సరు మైక్ టైసన్ 3 రౌండ్లు ఎలా నాకౌట్ చేశారో, నేను 3 రౌండుల్లో 3 ముగ్గురిని నాకౌట్ చేసి